ఒక ప్లేట్ చెప్పు. స్వామివారికి పంచామృతం
మహోత్సవం కళ్యాణ మహోత్సవం తర్వాత స్వామివారికి ఉత్తరాలు కళ్యాణ మహోత్సవం జరిగింది. దీనికి అందరూ భక్తులు ఇచ్చేసి భగవంతుడి కళ్యాణ అన్నదాన కార్యక్రమం జరిగింది. ప్రతి సంవత్సరం ఇదే మాదిరిగా ఈ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణం జరుగుతుంది. కావున దీనికి వచ్చిన ఈ యొక్క భక్తులందరికీ మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ యజమాన్య వారికి కూడా మా యొక్క స్వామివారి కళ్యాణాన్ని ఆ యొక్క సిద్ధికేమల వారు వచ్చి చూపించేందుకు వారికి కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియచ్చు. జయ శ్రీమంత మన జగిత్యాలలో తులసీనగరంలో వచ్చేసినటువంటి శ్రీమన్నారాయణ సుఖదేవుడు నారసింహస్వామి ఈ తులసీనగరంలో అందరూ కూడా చాలా చక్కగా ఎన్నో ప్రతిష్ట చేసుకున్నారు. కానీ పోయిన సంవత్సరము ధ్వజస్తంభాన్ని ప్రతిష్ట చేసుకున్నారు. దానివల్ల స్వామివారికి ఈ యొక్క కళ్యాణ మహోత్సవానికి కొన్ని నియమాలు ఉన్నాయి. 3 రోజులు కానీ 5 రోజులు కానీ ఏకాన్నిక 1 రోజు కానీ చేసుకోవాలి శాస్త్రం. ఏకాన్నిక బ్రహ్మకుండాత్మక మహోత్సవం అని ఒకరోజు స్వామివారి కలశస్థాపన చేసి ఆ కలశస్థాపన అనంతరం స్వామివారికి అగ్నిముఖం అంటే అగ్నివై దేవానా అవమహ విష్ణు పరమహ అని శాస్త్రం చెప్పబడింది. స్వామివారిని 4 రకములుగా ఆరాధన చేయాలని శాస్త్రం చెప్పింది. 4 విధములు ఏమిటంటే ఒకటేమో కలశస్థాపన కలశారాధన, రెండవది మండల ఆరాధన మండలంగా వేసి భగవంతుని ఆరాధన, 3వది అగ్నిగా స్వామివారిని ఆవాహన చేసి ఆరాధన, 4వది అక్షామూర్తి అయినటువంటి స్వామిని అక్షామూర్తిగా స్వామికి ఆరాధన చేయాలని శాస్త్రం చెప్పబడింది. అందువల్ల 4 విధమైనటువంటి ఆరాధనలు ఎప్పుడు చేయవచ్చు అంటే సంవత్సరంకి ఒక్కసారి మాత్రమే వార్షికోత్సవంలో చేయవచ్చు. కానీ ఈరోజు మాఘ పౌర్ణమి, ప్రతి చోట నారసింహస్వామి కళ్యాణ మహోత్సవాలు జరుగుతాయి. ఇక్కడ ఏమిటంటే వారు కోరిన కోరికలు అందరికీ కూడా తీరుతున్నాయి. అత్యంత వైభవోపేతంగా ఈ కళ్యాణాన్ని ఇప్పుడే అందరూ కూడా సేవించారు. కళ్యాణోత్సవాల తర్వాత అందరికీ కూడా తదియారాధన అంటే భోజన కార్యక్రమాలు కూడా పెట్టారు. చక్కగా ఈ యొక్క భక్తి శ్రద్ధ వీరిలో ఉండేటువంటి భక్తి శ్రద్ధ చాలా ఆనందమైంది. స్వామివారి కళ్యాణోత్సవంలో స్వామివారికి దండలతోనే ఆడడం, చక్కగా వారణవారంతో కొబ్బరికాయలతో ఆడడం, అనేకటువంటి దృశ్యాలు కళ్యాణ మహోత్సవంలో చేయడం జరిగింది. ఇలాంటి దృశ్యాలన్నీ కూడా మనం స్వామి నేను ఒక్కసారి సంవత్సరం ఒక్కసారి సేవిస్తే మన పాపములన్నీ కూడా పటాపంటలు అవుతుందని చెప్పి శాస్త్రంలో చెప్పబడింది. ఆ విధంగా శాస్త్ర ప్రకారంగా ప్రమాణ ప్రకారంగా ధ్వజస్తంభాన్ని పూర్తి పోయినసారి పెట్టుకోవడం కాబట్టి ఇలాంటి ధ్వజస్తంభం ఎక్కడుందంటే ఒకటే ప్రాంతంలో ఉన్నది, అది ఇక్కడ కాదు, తమిళనాడు ప్రాంతంలో. అలాంటి ధ్వజస్తంభానికి ధ్వజ ఆరాధన చేసి గరుడ గుట్టలు విసిరి వాటిని సత్సంతానం గురించి కావలసిన వారికి ప్రసాదాన్ని ఇవ్వడం జరిగింది. తదుపరి స్వామివారి కళ్యాణోత్సవం జరిగింది. ఉదయం ప్రాతకాలంలో 6 గంటలకే తిరుమంజల అభిషేక కార్యక్రమం ఫల పుష్పములతో జరిగింది. తదుపరి కలశస్థాపన, అగ్నిముఖారాధన, ధ్వజ కళ్యాణము, తరువాత స్వామివారి కళ్యాణ మహోత్సవం జరిగింది. ఈ కళ్యాణానికి కూడా అందరూ వచ్చినటువంటి భక్తులందరికీ కూడా స్వామి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుతూ అందరికీ స్వామి మంగళ శాస్త్రాల కళ్యాణాన్ని భగవంతుడు కోరుతున్నాం.